కేంద్ర నాయకత్వం అడిగితే, కేంద్ర నాయకత్వం నుండి అడిగారు నన్ను, నువ్వు ఎమ్మెల్యేగాను పోటీ చేయాలి, ఎంపీగాను పోటీ చేయాలని. నాకైతే ఎమ్మెల్యేగానే చేయాలనుంది, రాష్ట్రానికి ముందు పనిచేసి తర్వాత దేశం కోసం ఆలోచిస్తాను. కానీ ఎంపీ జనసేనదే, ఉదయ్ నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయ్ని ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తాను. కూర్చో, ఇద్దరుగా ఇద్దరుగా కూర్చోండి కూర్చోండి. అంటే నాకు అంటే నాతోటి నన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు తప్ప నేను ఎవరిని వద్దనుకోలేదు జీవితంలో ఇప్పుడు దాకా. ఒకసారి నా స్నేహం నా ప్రేమ చూసిన తర్వాత నన్ను ఎవరికి వదలబుద్దే. మా మహేందర్ రెడ్డి గారు మన జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్. నేను పిఆర్పి నుంచి యూత్ వింగ్లో ఉండి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఓడిపోయినా ఏమైనా కింద పడ్డా మీద పడ్డా నా పక్కన ఉండిపోయాను. అని ఎందుకు చెప్తున్నానంటే నా నేను భావజాలం మాట్లాడను సాధిస్తాను దాన్ని మాట్లాడు దాన్ని దాని సాధనలో పెడతాను దాన్ని. సో ఇది కాకినాడ పార్లమెంటు భారీ మెజారిటీతో గెలవాలి మనం. యాక్చువల్లీ చెప్పాలనుకోలే ఉదయ్ లేదు మావాడు నా ఎసరు పెట్టవు కదా భవిష్యత్తులో సరదాగా. లేదు ఒక ఒక నాకు ఒక బ్రదర్ లాంటి వాడు తమ్ముడు లాంటి నాకు, అందుకనే కదా పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఏలే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆయన మాట్లాడితే కూర్చొని పాప వైసీపీ తరఫున ఎంపీ ఆయన కూడా నాకు బాగా తెలుసు. సునీల్ గారు వంగాగీత్ గారు వీళ్ళందరూ మన ద్వారా వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ. కాకపోతే ఈరోజు నాకు నిజంగా మొన్న పెళ్ళికి కూడా కనిపించారు ఆయన ఎక్కడో మా నాగబాబు గారి ఇట్లీలో పెళ్ళికి జరిగితే. అఫ్కోర్స్ ఆయనకి నా డ్రెస్ నచ్చలేదంట, నువ్వేంటి ట్రెడిషనల్ బట్టలు వేసుకోలేదని. నేను సినిమాలు వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది, నాకేదో మామూలు చొక్కా ప్యాంట్ నాకు ఇలా రమ్మండి. నిజంగా ఆయన చాలా తప్పు పార్టీని ఎంచుకున్నారు, మంచివాడే కానీ తప్పు పార్టీని ఎంచుకున్నాడు ఆయన, లేదా సరైన సమయంలో ఆ పార్టీని ఎంచుకోలేదు. ఈ రోజున వైసీపీ ఎందుకు సుస్థిరత ఇవ్వలేదంటే వైసీపీ వాళ్ళకి మనసులో లేదు. వాళ్ళకి నిజంగా సుస్థిరత ఇద్దామనుకున్నాడు. మీరందరూ చాలామంది వైసీపీ నుంచి కూడా వచ్చారు. ఇప్పుడు నేను నా క్యాడర్ని నేను రక్షించుకుంటాను, నేను వదలను నా క్యాడర్ని. కొంతమంది అయితే కేరళలో అడుక్కు తినటం కూడా మనం కళ్ళారా చూసాం, ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో మనం చూసాం. ఏ రోజైనా నష్టపరిహారాన్ని ఇచ్చావా? మళ్ళీ రెయిన్ గన్లు ఒకటి ఎత్తుకొని పంట పొలాల్లోకి వేసి రెయిన్ గన్లతో పంట పొలాన్ని బతికించాలని సిగ్గు లేకుండా ఆ రైతు ఆ రెయిన్ గన్స్లో కూడా డబ్బుల కోసం దోచుకోవడం కోసం ఒకటి తీసుకొచ్చావే తప్ప దానివల్ల ఒక పంట ఒక ఎకరైనా ఎక్కడైనా బ్రతికిందా? మీరే కదా వేశారు ప్రెస్ వాళ్ళంతా పేపర్లో ఆయన రెయిన్ గన్తో బతికించిన పంట, ఆయన రెయిన్ కొట్టిన తర్వాత గంటలో ఏమైంది మాడి మసైంది తప్ప ఏమీ లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం, ముఖ్యంగా రైతులకి ఆయన వస్తేనే భయపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈయన ఈరోజు జగన్ గారి గురించి చెప్తే నమ్మే పరిస్థితి లేదు. జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అనంతపురం కానీ ఎక్కడా కూడా ఒక కరువు మండలం కూడా లేదు. పుష్కలంగా వర్షాలు వస్తున్నాయి, రైతులంతా హ్యాపీగా పంటలు పండించుకుంటున్నారు. అలాగే వాళ్ళందరికీ కూడా
ధర్నాలు చేస్తూ ర్యాలీలు చేస్తూ అడుక్కునే పరిస్థితి లేకుండా వాళ్ళ పంచాయతీలోనే అంటే సచివాలయ పరిధిలోనే ఆర్బీకే సెంటర్లు పెట్టి వాళ్ళకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు, అలాగే పరికరాలు, అలాగే ఏ పంటలలో సలహాలు సూచనలు పండించిన వాటిని అమ్ముకోవడానికి అన్నిటికి కూడా వారి ఇంటి వద్దకే ఈరోజు అన్నీ కూడా తరలించడం జరిగింది. అండ్ ఈరోజు వ్యవసాయం అనేది వ్యయ ప్రయాసలకి గురి అవుతుంది అని గతంలో చెప్పేవాళ్ళు, కానీ అలాగ లేకుండా హ్యాపీగా ఈరోజు చేసుకునే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనలో మనం చూసాం. అండ్ నేను ఘంటాపథంగా చెప్పగలను, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ గారు జలయజ్ఞం ద్వారా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేస్తారు. ముఖ్యంగా రాయలసీమకి ఈరోజు సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత ఎవరూ చేయలేరు, చెయ్యే బోరు కూడా. మిస్సింగ్కి నేను లాస్ట్ టైం కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ వల్ల ఎంతమంది మిస్ అయ్యారో ఒకసారి లెక్కలు తీయండి సార్. మీరు ఊరికే మాట్లాడితే ఎట్లాగా, ఆయనకి రాజకీయ అవగాహన లేదు, ఏం మాట్లాడతాడో తెలియదు. అక్కడ చంద్రబాబు నాయుడు రాసిన స్క్రిప్ట్ చదవటం తప్ప ఒక క్వశ్చన్ ఎక్స్ట్రా అడిగినా కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఏదైనా కూడా ఈరోజు రిపోర్ట్స్ అనేది మార్చేదానికి ఉండదు. ఈయనకి ఎవరో కేంద్ర నిఘా సంస్థ ఇచ్చిందని ఒక దొంగ లెక్క చూపిస్తున్నాడు. కేంద్ర నిఘా సంస్థ ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది ఆన్లైన్లో కూడా ఉంటుంది, మీరైనా చూసుకోవచ్చు, నేనైనా చూసుకోవచ్చు. కానీ ఈయన వార్డు మెంబర్గా కూడా గెలవని పవన్ కళ్యాణ్కి ఏ కేంద్ర సంస్థ ఇచ్చిందో చెప్పాలి కదా, ఆ రిపోర్ట్ని బయట పెట్టాలి కదా, పెట్టినా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈరోజు ఒక ఆడపిల్ల తండ్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆడపిల్ల రక్షణ గురించి, గౌరవం గురించి, మహిళా సాధికారత గురించి 100% సపోర్టివ్గా ఉన్నారు, అదేవిధంగా ముందుకు వెళ్తారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇలాంటి విషయాలు ఎన్ని మాట్లాడినా కూడా గురువు గింజ సామెత ఉంటుంది కదా, ఆ విధంగానే ఉంటుంది. గంజాయి ఎక్కడ దొరికిందండి మనకి? హెరిటేజ్ పాలవానంలో దొరికింది. అలాగే రెడ్ శాండిల్ ఎక్కడ దొరికిందని? నారావారిపల్లెలో చంద్రబాబు నాయుడు పొలాల్లో దొరికింది. మొన్ననే శృంగవరపు కోటలో 1 ఇయర్ ముందు దొరికారు పుత్తూరుకి సంబంధించిన హరికృష్ణ అని తెలుగు యువత ప్రెసిడెంట్. మొన్న లోకేష్ వచ్చినప్పుడు ఆయన పక్కన నుంచో పెట్టుకున్నాడు. సో ఎప్పుడు చూసినా గంజాయిని పండించేది, అమ్మేది, యువత జీవితాన్ని నాశనం చేసేది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఇది నేను కాదు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్తు గంటా గారు, అయ్యన్న పాత్ర గారు ప్రెస్ మీట్లు పెట్టి గగ్గోలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సెప్ అనేది తీసుకొచ్చి ఏ విధంగా ఎక్కడ గంజాయి ఎవరైనా నాటినా పంట పెట్టినా తగలబెట్టేయడం జరుగుతోంది.